మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ గ్రామంలో ఉన్నాము. దిల్వార్పూర్ అంటే ఎల్లమ్మ, ఎల్లమ్మ అంటే దిల్వార్పూర్. ఎల్లమ్మ కొన్ని వందల సంవత్సరాలు, దాదాపు 400 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి అమ్మవారు, స్వయంభూగా వెలిసిందని చెప్పి కొందరు చెప్తుంటారు. ఆ కాలంలో పరశురాముడు ఈ విగ్రహాన్ని స్థాపించాడని చెప్పి చరిత్ర చెప్తోంది. ఏ అమ్మవారి మొండెం మాత్రమే ఇక్కడ ఉందనని చెప్పి కొందరు పెద్దవాళ్ళు, భక్తులు చెప్తున్నటువంటి మాట. అసలు ఎంత అదృష్టం చేసుకుంటే తప్ప అమ్మవారి అసలు నిజస్వరూపాన్ని దర్శించుకునేటువంటి భాగ్యం కలగదు. ప్రస్తుతము దిల్వార్పూర్ రేణుక ఎల్లమ్మ గర్భగుడిలో ఉన్నాము. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు, అయితే ఈ అండర్ గ్రౌండ్లో వెలిసినటువంటి అమ్మవారు సాధారణంగా బయట నుంచి కనిపించేటువంటి అవకాశం ఉండదు. అయితే మన అమ్మవారి చరిత్ర ఏంటి, అసలు అమ్మవారు ఎలా వెలిసిందన్న విషయాలపై మన పూజారి గారిని అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఇప్పుడు ఇక్కడ అసలు అమ్మవారు తల లేకుండా, కాళ్ళు చేతులు లేకుండా వెలిసింది, ఆనాడు పరశురాముడు ఖండించారు అని చెప్పి చరిత్ర చెప్తుంది. అయితే ఇంతవరకు వాస్తవం, పూర్వం ప్రాచీన కాలంలో ఉన్నటువంటి దేవాలయము, దీనిని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం అని పిలవడం జరుగుతుంది. అయితే జమదగ్ని రేణుక ఎల్లమ్మ యొక్క సంతానమైనటువంటి 4వ వాడు శ్రీ పరశురాముడు, ఆది పురుషుడైనటువంటి నారాయణమూర్తి, అతను జమదగ్ని కోరిక మేరకు అమ్మవారిని 3 భాగాలుగా ఖండించడం జరుగుతుంది. ఆ ఖండించినటువంటి భాగాలుగా అయితే మన దిలావర్పూర్ రేణుకా ఎల్లమ్మ దగ్గర దిలావర్పూర్లో వక్షస్థలము, అదేవిధంగా కొందాపూర్ ఎల్లమ్మ అని అంటే ఆర్మూర్ దగ్గర ఉంటుంది నిజామాబాద్ డిస్టిక్, అక్కడ కాళ్ళు చేతులు ఉంటాయి. మాహూర్లో తల భాగం ఉంటుంది. అయితే ఇక్కడ అమ్మవారు ప్రతి నిత్యము ఉష్కెకుండతో నీళ్లు తీసుకొచ్చి స్వామివారి యొక్క కార్యక్రమాలు నిర్వహించేది. అయితే అక్కడ కొందరు గంధర్వులు అక్కడ సముద్ర తీరంలో, నదీ తీరంలో స్నానం చేస్తూ ఉండగా వారిని చూసినటువంటి అమ్మవారు మోహితురాలై, నేను కూడా ఈ విధంగా జలక్రీడలు ఆడితే ఏ విధంగా ఉంటుంది అని అనుకోవడం వల్ల ఆ ఉష్కకుండ అనేది విచ్ఛిన్నమైపోయి స్వామివారి యొక్క కాలకృత్యాలు తీసుకోవడానికి, పూజా కార్యక్రమానికి నీళ్లు తీసుకురావడం ఆలస్యం అవడం వల్ల ఆ విధంగా జరుగుతుందని భావించి అమ్మవారిని ఖండించాలని చెప్పి తండ్రి ఆ కోరడం జరుగుతుంది. అప్పుడు పరశురాముడు అమ్మవారిని 3 భాగాలుగా ఖండించి ఒక మన దగ్గర దిలావర్పూర్ గ్రామంలో ఇది వక్షస్థలంగా వెలిసింది. ఇది శక్తి పీఠాలలో ఉపశక్తి పీఠంగా పరిగణించబడుతుంది. జై శ్రీ రేణుకా ఎల్లమ్మ. ఇంకా అమ్మవారికి ఏమైనా పేర్లు ఉన్నాయి ఇక్కడ వెలిసినటువంటి అమ్మవారి? ఇక్కడ వెలిసినటువంటి అమ్మవారికి రేణుక ఎల్లమ్మ అని 2 పేర్లు మాత్రమే ఉన్నాయి. దిల్వార్పూర్ రేణుక ఎల్లమ్మ అని పేరు. దిల్వార్పూర్ వాస్తవులు అమ్మవారి సన్నిధి లోపల ఇప్పుడు తను బిజీగా ఉండేటువంటి స్థానికుడైనటువంటి సురేందర్ గౌడ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ఇప్పుడు ఈ అమ్మవారి టెంపుల్ ఎన్ని సంవత్సరాల కింద ఏర్పడ్డది, మరి ఎవరు స్థాపించారు? ముందుగా సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు, మా విలేజ్ కి వచ్చి మా టెంపుల్ ని కవరేజ్ చేసినందుకు. అయితే ఇది చాలా సంవత్సరాల క్రితమే ఉన్నది, చాలా సంవత్సరం నుంచి టెంపుల్ ఉన్నది. పరశురాముడు రేణుకమాతని ఖండించినప్పుడు 3 ముక్కలుగా ఇది, ఆ 3 ముక్కలు ఇక్కడ ఛాతి భాగం ఉంది. చాలా శక్తిపీఠం ఇది. ఇక్కడ ఏంటంటే సరైన వసతులు లేక అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పటికైనా కానీ పాలకులు కానీ కొంత దృష్టి సారించిండ్రు, అదేవిధంగా విడిసిపల్ కూడా దృష్టి కేంద్రీకరించిండు. అయితే ఇక్కడ వసతులు ఇప్పుడిప్పుడు కల్పిస్తున్నారు. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న శక్తిపీఠం అమ్మవారిది. ఇక్కడ కాలభైరవ స్వామి ఉంటారు. అలాగే టెంపుల్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం అభివృద్ధి చెందుతున్నది. సుమారుగా ఎంతమంది భక్తులు వస్తుంటారు మంగళవారం కానీ ఆదివారం కానీ? ఎక్కువ ఏ వారం రోజు వస్తుంటారు సుమారుగా? ఆ వారు ఎటువంటి మొక్కులు చెల్లించుకుంటారు? ఇక్కడ ఆదివారం మంగళవారం ఎక్కువ వస్తుంటారు, మిగతా వారంలో చాలా తక్కువ ఉంటారు జనాభా. మేకలు తక్కువ వస్తుంటారు, కోళ్ళు ఎక్కువ వస్తుంటారు. దగ్గర దగ్గర ఒకరోజు 800 కోళ్ళు ఉత్తవుతాయి. ఒకరోజు 700 నుంచి 800 వరకు కోళ్ళు వస్తాయి. మేకలు 15-20 అట్లా మేకలు వస్తాయి. మేకలు తక్కువ అంటే ఇప్పుడు ఇక్కడ కోనేరుకున్నటువంటి విశిష్టత ఏంటి? మన పెద్ద మనుషులు పూర్వీకులు చెప్పిన ప్రకారం అమ్మవారు
ఏదైనా రూపంలో వచ్చి స్నానం చేసి ఇక్కడ మళ్ళీ టెంపుల్కి వస్తా అని చెప్పేసి ఫ్రెష్ వస్తాం. కోనేరు కోనేరు చర్మ వ్యాధులు ఉన్నా ఏదన్నా కానీ తక్కువైతే ఇక్కడ. ఇప్పుడు చర్మ వ్యాధులు ఉన్నటువంటి వారు ఎల్లమ్మైంది అని చెప్పి చిన్న పిల్లలకు ఏదో చిన్న చిన్న చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి వస్తే ఇక్కడ కోనేరులో స్నానం చేయగానే తగ్గిపోతుంది అని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం. మరి దాని గురించి మీరేం? ఇది సత్యం, అమ్మవారు శక్తిపీఠం కాబట్టి కోరిన కోరికలు నెరవేరుస్తుంది. మళ్ళీ కోనేరు కూడా చాలా విశిష్టమైనది. ఇక్కడ ఇప్పుడు ఇంతకు ముందు కోనేరు ఎట్లా, అది ముందే ఉండేనా లేకపోతే కోనేరు? కోనేరు ఇంతకుముందు సహజ సిద్ధంగా ఉండే, తర్వాత దాన్ని ఇప్పుడే నిర్మించారు. సహజ సిద్ధంగా ఏర్పడింది అంటే అమ్మవారు స్నానం ఆచరించి వెళ్తున్నాం. స్నానం ఆచరించి ఇక్కడ టెంపుల్ వచ్చి కూర్చుంటారని చెప్పేసి పెద్దలు చెప్పాగా విన్నాం. మిగతా విడి భాగాలు ఇప్పుడు అమ్మవారిని ఖండించారు పరశురాముడు, ఏది ఏ కారణం చేత ఖండించారు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఉంది. పురాణ ప్రాశస్తం ఏంటంటే జమదగ్ని మహామూర్షి పరశురాముడు వాళ్ళ తండ్రి, రేణుక మాత తల్లి. అయితే ఏదో చిన్న సమస్య వచ్చేసి అంటే తండ్రి మాట నిలబెట్టడానికి పరశురాముడు అమ్మవారిని మూడు ముక్కలు వేస్తే ఒకటి తల భాగం ఏమో మా ఊర్లో మహారాష్ట్ర ఇక్కడ ఛాతి భాగం, మళ్ళీ కాళ్ళు చేతులు కుందపురం కువందపురం నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నందిపేట మండలం. అయితే అన్న చెప్పండి, ఇప్పుడు మనకు కొత్త గుడి కట్టారు, అయితే కొత్త గుడి కట్టినప్పుడు అమ్మవారి విగ్రహము యథాస్థానంలో యథావిధిగా ఉంటుందా లేకపోతే కొత్త విగ్రహం ఏమన్నా పెడతారు? లేదు, శక్తిపీఠం అంతే ఉంది. శక్తిపీఠం గర్భగుడిని ఏం డిస్టర్బ్ చేయలేదు. ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల అంతా కట్టి ఉన్నది. ప్రస్తుతం చూస్తున్నట్టు లోపవారు అంటే లోపల అమ్మవారు స్పష్టంగా కనబడట్లేదు, కొంచెం హైట్ లేపినట్టున్నారు. అయితే అమ్మవారిని ఇప్పుడు విగ్రహం అంటే ఇత్తడి విగ్రహమే ఒకటి కనిపిస్తా ఉంది. ఇత్తడిది పంచలోహ విగ్రహం మనకు భక్తులు కనిపించడానికి లోపల లంద భాగం అంటారు, లోపల భాగం అది మనకు అంటే మరి ఆ లోపల ఉన్నటువంటి విగ్రహాన్ని అమ్మవారి స్వరూపాన్ని దర్శించుకునేటువంటి అవకాశం ఏమన్నా ఉంది? ఛాన్స్ ఉంది, చూపిస్తారు. కానీ ఏంటంటే అందరు పవిత్రంగా ఉన్నారు కదా, గర్భగుళ్ళు కోనియారు కదా, విగ్రహానికి సంబంధించి యంత్రం ఉంటది, దాని విశిష్టత ఉంటది. పంతులు కానీ కొందరు మాత్రమే పోగలుగుతారు. మనం మంచి ఉంటే మంచి మనసు చూడొచ్చా, దర్శించుకోవచ్చు, చూడొచ్చు లోపలికి చూడొచ్చు. ప్రస్తుతం మనతో దిలారపురం అమ్మవారి సభ్యులు విడిసి అధ్యక్షులైనటువంటి ధని నరసయ్య గారు ఉన్నారు. చెప్పండి అన్న, ఇప్పుడు ప్రతి వారము మంగళవారం ఆదివారం చాలా విపరీతమైనటువంటి రష్ ఉంటుంది, భక్తులు ఎక్కువగా వస్తుంటారు. మరి ఆ భక్తులకు తగినటువంటి సౌకర్యాలు ఉన్నాయా? మరి ఇంకెటువంటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం? సౌకర్యాలు ఉన్నాయండి భక్తులకు, ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము విడిసి తరఫున కానీ గ్రామం తరఫున కానీ అన్ని అందుబాటులో ఉంచుతున్నాం. వాటర్ లేకుంటే గ్రామ పంచాయతీ నుంచి ట్రాక్టర్ తీసుకొచ్చి వాటర్ తీసుకొచ్చి లైట్ అన్ని అరేంజ్మెంట్ ఇక్కడ అన్ని సౌకర్యంగా ఉన్నాయి. అంటే పూర్వం అప్పట్లో ఈ టెంపుల్ కొత్తగా లేదు, ఇప్పుడే అవుతుంది కాబట్టి మరి ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమేమి? ఇప్పటికే 50 లక్షల ఫండ్స్ గుడి కట్టడం జరిగింది. ఇంకా కోనేరు కొద్దిగా రిపేర్లో ఉన్నది, అది కూడా త్వరలోనే చేపిస్తామండి. ప్రభుత్వం నుంచి ఏమైనా నిధులు వచ్చాయా లేకపోతే విడిసి నుంచే నిధులు? మొత్తం నిధులు గవర్నమెంట్ నుంచి వచ్చాయి. 50 లక్షల ఎల్లమ్మ గుడికి వచ్చినాయి, కోనేరు కొద్దిగా ఇంకా ఫండ్స్ వచ్చేది ఉన్నది, త్వరలో చేస్తాం. చెప్పండి బ్రదర్, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఎన్ని సంవత్సరాలుగా అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు, మరి మీకు ఏ రకమైనటువంటి కోరికలు నెరవేరు? నా పేరు శ్రావణ్, నేను బజారత్న మండలం నుంచి వచ్చిన. అమ్మవారు సత్యమైన అమ్మవారు, 10 ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నాము, 10 ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నాము, చాలా బాగుంది. కానీ ఏంటంటే కోనేరు కానీ అమ్మవారు మాత్రం బాగుంది, అన్ని సౌకర్యాలు బాగున్నాయి. కోనేరు కొద్దిగా డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అంతే. మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి వస్తున్నామని అంటున్నారు కదా, మీ పూర్వీకులు అంటే మీ కుటుంబ సభ్యులు అప్పటి నుంచి మీరు పూర్వీకులు వస్తున్నారా? మా తాత ముత్తాత నుంచి వస్తున్నా ఇక్కడికే వస్తూ ఉంటారు, 10 సంవత్సరాల నుంచి ఇక్కడి నుంచి వస్తూ ఉంటారు. ఇంతకుముందు బాగుండే, ఇప్పుడు కొద్దిగా కోనేరు కానీ ఇది సౌకర్యం కానీ ఇదంతా కొద్దిగా చెయ్యాలని చెప్పి అనుకుంటున్నాం. అట్లా దిల్వారుపూర్ ఇల్లమ్మ అంటే చాలా ప్రసిద్ధి గాంచింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు ఆదివారం మంగళవారము. అయితే ఇక్కడ మన అమ్మవారి చరిత్ర ఏంటి, అసలు అమ్మవారు ఎలా వెలిసింది అన్న విషయంపై మనకు అమ్మవారి భక్తురాలు శివసత్తురాలైనటువంటి భక్తురాలు మన ముందున్నారు. అయితే అమ్మవారి పుట్టు పూర్వతరాలు ఏంటి అనేది అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు
ఇప్పుడు అమ్మవారు ఇక్కడ ఎప్పుడు వెలిసింది? అసలు అమ్మవారికి ఇంత ప్రసిద్ధిగాంచింది. అమ్మవారు చిన్న టెంపుల్ అయినా కూడా పేరు పెద్దది. అమ్మవారు గుడి చిన్నది, పేరు పెద్దది. అయితే ఇంత పేరు ప్రఖ్యాతులు ఎలా వచ్చినాయి దిల్వార్పూర్ అమ్మవారికి? ఒకప్పుడు మంది లేకుండేది. ఒకప్పుడు జనంభం అంటే ఇక్కడ బాగా భయపడరు. నేను చిన్న పిల్లని, నేనై ఏదో నాకు ఎట్లా ఒక బుద్ధి పుట్టించిందో ఆ దేవుడికే తెలుసు, ఆమెకే తెలుసు. కూసున్నా దేవుడిని కూసున్న పెట్టుకున్నా, తీర్థం దాయిపించుకున్నా, కొన్ని బాధలు పడ్డా, కొన్ని శక్తులు సంపాదించుకున్నా, నిలుస్తున్నది అంతా నరులదే. మీరచ్చిన కుటుంబంది నా, ఇదేమి లేదు. ఇలా మాసుంటుంది ఏంటంటే మీరు వచ్చినప్పుడే మాకు కొంచెము ధైర్యం. అదివారు దాకా ఈడ తలకాయ, ఈడ తలకాయ లేదు మాగురంలో తలకాయ. అసలు జాగా పుట్టింది ఈడ. ఇది ముత్తగారు, తల్లిగారు మాగురం, కొండపురం కాళ్ళు. అసలు నేను, ఇది నా జాగా. అమ్మవారి అమ్మవారి తల ఇక్కడ లేదు అంటే అమ్మవారి తల ఇక్కడ లేదు. రాముడు కొట్టేసిన జాగా ఇది. అసలు పరశురాముడు కొట్టేసిన జాగా. ఎందుకు కొట్టేసిండు నన్ను అడగచ్చు. తండ్రి గురించి ఎన్నో బాధలు పెట్టిండు, ఎన్నో తపస్సులు తీసినాం. అడాడి తిరిగింది, ఆకాశం అంతా తిరిగింది. ఓళ్ళు నీళ్ళు ఇయ్యలేరు. గౌడన్న నీళ్ళు ఇచ్చిండు. మూడు చెట్ల ముత్తగౌడు నీళ్ళు ఇస్తే, ఏడు చెట్ల వెళ్ళగౌడు బురద తాగమన్నాడు. మూడు చెట్ల ముత్తగౌడు ముందు మంది నీళ్ళు ఇచ్చి తాగి కళ్ళు తాగి మెరిసిన దాన్ని అడి పక్షిని. అంటే అమ్మవారి తల లేదు, కాళ్ళు లేదు అని చెప్పి అంటున్నారు. అంటే అమ్మవారి మొండెం మాత్రమే ఇక్కడ ఉందా? మొండెం ఉంది, తల మావరంలో ఉంది. ఇక్కడనేమో కొండపోలనేమో కాళ్ళు ఉన్నాయి నా తల్లి అవ్వయి. ఈడ అసలు ఇది అసలు జాగా. ఇక్కడ తప్ప అన్ని విగ్రహాలే, మొత్తం విగ్రహాలే. దేశ దేశాన విగ్రహాలు పెట్టుకుంటా దేవుణ్ణి నిలుపుకున్నారు అంతేగాని. ఆ కాలంలో పరశురాముడే ఖండించాడా? ఆ కాలంలో తండ్రి బాధకు తండ్రిని తెచ్చుకొని తండ్రిని నిలుపుకొని నా తండ్రి ఎవడాడంటే నేను దాగున్నదాన్ని మాదిగిలందల, మాదిలందలకెళ్ళి లేపి శల్యం చౌరల్ని వేసి మాదిలందలకెళ్ళి లేపుకొని నన్ను తీసుకొని వచ్చి నేను జాడ చెప్పితే బొక్కలకు ఆసిపోసి అప్పుడు నా తల నరికేసిండు. ఈయన్ని అసలు జాగనా ఇది. నేను జాగా ఈడున్నా, ఇంకా ఏడా లేను, ఎక్కడ లేను. అంటే విగ్రహాలే, తాళ్ళలో వెళ్ళవ అంటారు, ఏమో వెళ్ళవ అంటారు. కుసుండ పెట్టుకున్నాను అలా మనసు తృప్తిగా, అలా మనసు తృప్తి ఆడ ఉంటాడో దేవుని నిలుపుకున్నాను. బాధేమీ లేదు. కొండపురం పోయేది, మావరం పోయేది, కొండపురం పోయేది, వీడికి వచ్చేది. ఇప్పుడు ఇక్కడ పూజించిన వాళ్ళు కొండపురం మావరం పోవాల్సిందే ఖచ్చితంగా? ఖచ్చితంగా పోవాలి. ఎందుకంటే కొండపురము కాళ్ళు ఉంటాయి కదా, మొక్కి రావాలి. ఈడ తలకాయ ఈడ ఈడికెళ్ళే ఈడిదాకా ఉన్నాయి కదా, ఇది ఇది మొక్కాల. మావరం కంపల్సరీ ఎక్కాల, మనండి మావరం ఎక్కి చూడాల. ఇప్పుడు ఈ విషయం చాలా మంది భక్తులకు తెలియదు కదా, మరి ఇప్పుడు చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా చెప్పే వాళ్ళు ఎవరు లేరు నానా. నేనైతే పంతులు, ఇంతకన్నా ఎవరు లేవు. దిల్వార్పురం వెళ్ళమ్మ దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా మావరం పోవాలి, కొండపురం పోవాలి అని చెప్పి చాలా మందికి తెలియదు. మరి ఈ విషయం చెప్తున్నారా? ఈ కమిటీ సభ్యులు కానీ గుడికి ఆలయ పూజారులు కానీ ఎవరైనా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? మీరు ఒక్కరే చేస్తున్నారు? నేను ఒక్కదాన్నే ఉన్నాను సార్, ఇప్పటికైతే నేను ఒక్కదాన్నే. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారి సేవలో ఉన్నారు? నేను 20-25 ఏళ్ళు దాటుతున్నాయి నాకు ఇప్పటికైతే. 25 ఏళ్ళ పిల్లని మరి అమ్మవారు మీకు పూనడం జరుగుతుంది, అమ్మవారు మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది. మరి అమ్మవారు ఏం ఆడ కోరికలు ఏం చెప్తా ఉంటది? అమ్మవారు మరి తల ముండెని తీసుకొచ్చి పెట్టమంటారా, లేకపోతే అట్లనే ఉంటది అంటారా, ఏమని చెప్తారు అమ్మవారు మీకు కలలో వచ్చి గానీ మీకు కనిపించి? నాకు కనిపించని ఒక్క రోజు ఏడన్న నిద్ర పోయినా తెల్లారే వస్తుంది నాకు దగ్గరికి. నేను వచ్చిన లేవు అంటది, నాకు లేకుంటది. 3 రోజులు కూడా నిద్ర పోని చెప్తారు నాకు. ఎక్కడ నిద్ర పోను, ఏడ ఉండ కూడా. ఈ దిలేపురం తప్ప నాకు ఏ ఊరు లేదు. నన్ను ఒక్కప్పుడు గుంజుడు ఇగ్గుడు చేసిండ్రు, ఏదో బాధలు పెట్టిండ్రు. నేను బాధల వల్లే నా తల్లి ఉన్నది అని అన్న. నేను కోరిట్ల మంది చచ్చిపోతే కూడా నేను కరుసు పెట్టుకున్నా కానీ నేను కరుసు పెట్టినా అని అనుకునిలేను. మస్తు బాధలు ఇచ్చిన ఇడ. ఇప్పుడు గోంత గోంత శాంతమైన, ఇప్పుడు చల్లగా తల్లి ఉంటే చాలు నాకు, గోంత నీడు ఉంటే చాలు నాకు. సౌకర్యాలు కూడా కరెక్ట్ లేకుండే, గుడి లేదు, గుడి లేదు. ఇప్పుడు ఇప్పుడు గోంత 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 అయిపోయింది. అమ్మవారు సంతృప్తి చెందినట్టేనా?
చెందినట్టే. ఇంకా ఆ యొక్క 20 రోజులైతే మొత్తం క్లియర్ అయిపోతుంది, అప్పుడు సంతృప్తిగా నా తల్లి సల్లబడుతుంది. మీ దగ్గరకు వచ్చేటువంటి భక్తులకు మీరు ఏ విధంగా సలహాలు సూచనలు ఇస్తుంటారు? అనేక రకాలైన బాధలతో వస్తారు మీ దగ్గరికి. మీరు దగ్గరికి వచ్చిన భక్తులకు ఇప్పటికీ గొడ్డు రాలసంటోళ్ళకు ఏదన్నా ఇద్య లేచినలకు బుద్ధి లేచినలకు కానీ ఏ ఇద్య లేచినలకు బుద్ధి లేచినలకు లేదు కానీ కాన్పులు మాత్రం ఇదివరకు వారి కాలు ముళ్ళు కాకుండా గొడ్డోళ్ళు అసంటోళ్ళకు కాన్పిస్తా. 5 ప్రదక్షిణలు చేసి నా పద్ధతి కొద్ది నడిస్తే నేను మాత్రం ఖచ్చితంగా ఇస్తా. ఇదివరకు నా ఊరుకు పోలీసు వచ్చిన వాళ్ళు లేరు, నా గుడికాడికి పోలీసు వచ్చిన వాళ్ళు లేరు, నా ఈడుసు మంది కరా, నా పబ్లికే కరా. వచ్చిన పబ్లిక్ సల్లగా బతుకొని అన్న నేనుంటా నలుగురుట్లా, నలుగురు నా దగ్గర ఈడికి రాని ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉంటా. అంతే నాకు తృప్తి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ.